హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ ప్రమోషన్ డిక్లరేషన్లో భాగంగా ఏ అయితే ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ సో ఆ అప్డేట్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఏ నెమ్మల ప్రబోషన్ డిక్లరేషన్లో భాగంగా ఈరోజు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో అదేంటంటే ఈ సర్కులర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ శ్రీకాకుళం సో డిఎంహెచ్ఓ శ్రీ శ్రీకాకుళం వాళ్ళు అయితే ఈ సర్కులర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సో దీంట్లో సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి డిక్లరేషన్ ఆఫ్ ప్రొబోషన్ టు ది ఏఎన్ఎం గ్రేడ్ త్రీ సర్టెన్ పర్టికులర్స్ ఇన్ ప్రిస్క్రైబ్ ఫార్మాట్ కాల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ డిఎంహెచ్ఓ గారు అయితే మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అదేంటంటే ఫస్ట్ పాయింట్ ఒక హార్డ్ కాపీ అయితే అడిగారు అడిగారు అనమాట దాంట్లో డీడీఓ సైన్తో సో ఆ ఫామ్ అయితే ఆ హార్డ్ కాపీ ఫామ్ అయితే సబ్మిట్ చేయమని చెప్పారు అలాగే అనెక్జర్ వన్ అని చెప్పి ఉంది సో అది కూడా సబ్మిట్ చేయమని చెప్పారు సో అది ప్రమోషన్ డిక్లరేషన్కి రికమెండేషన్ అనమాట సో దాంట్లో డీడీఓ ఎంపీడీఓ గారు అయితే సైన్ చేయాలి సో అలాగే థర్డ్ వీళ్ళ యొక్క ఇండివిజువల్ ఎస్ఆర్సీ అయితే సబ్మిట్ చేయమని చెప్పారు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద పర్టికులర్స్ మేబీ సబ్మిటెడ్ టు ది ఆఫీస్ విత్ ఇన్ టూ డేస్ సో ఇక్కడ టైం లిమిట్ అయితే చాలా తక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్ టూ డేస్ కల్లా ఈ డేటా మొత్తం అయితే సబ్మిట్ చేయమని చెప్పారు సో దీన్ని బట్టి చెప్పొచ్చు మనం ఫిఫ్టీన్త్ కల్లా చేయాలనే ఉద్దేశంతోనే టూ డేస్ అని చెప్పి మెన్షన్ చేశారు సో ఈ మీరు గమనిస్తే ఈ ఈ ఈరోజే వచ్చింది ఫ్రెండ్స్ టువెల్ టువెల్వ్ టూ వన్ ట్వంటీ వన్ డిఎంహెచ్ వారు అయితే ఈరోజు సైన్ చేశారు సో ఆ హార్డ్ కాపీ ఏంటి ఆ నుంచి వన్ ఏంటి నాకు ఇప్పుడు మనం వస్తా చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఏ నెమ్ ఏ సబ్మిట్ చేయాల్సిన ఫామ్ వన్ అనేక్జర్ వన్ అయితే ఇది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి దీనిలో డిడిఓ అయితే సైన్ చేయాలని చెప్పి ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంది రిజగ్నేషన్ డేట్ ఆఫ్ బర్త్ క్వాలిఫికేషన్ క్యాస్ట్ అడిగారు ఫేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అడిగారు అలాగే హాల్ టికెట్ నెంబరు ర్యాంకు డేట్ ఆఫ్ జాయినింగ్ సీఫ్ మెస్ ఐడి లాంగ్వేజ్ టెస్ట్ ఇది లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఏం నమ్మిన అవసరం లేదు ఫ్రెండ్స్ అలాగే పీరియడ్ ఆఫ్ సర్వీస్ యాజ్ అండ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ సో అలాగే ఇండక్షన్ ట్రైనింగ్ డీటెయిల్స్ అయితే అడిగారు ఫ్రెండ్స్ అలాగే డిపార్ట్మెంట్ ట్రైనింగ్స్ అడిగారు డిపార్ట్మెంట్ టెస్ట్ పాజిటివ్ లేకపోతే డిపార్ట్మెంట్ టెస్ట్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్ సో ఇవన్నీ కూడా వీళ్ళైతే ఫిల్ ఏమైనా ఫిల్ చేసి అయితే సైన్ చేయాలి ఫ్రెండ్స్